మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు డిఎస్ శ్రీనివాసరావు. యేసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా కేసులు తగ్గాయన్నారు. క్రైస్తవం వల్లే దేశం అభివృద్ధి చెందిందని చెప్పారు. మానవ మనుగడకు క్రైస్తవ మతమే అభివృద్ధిని నేర్పిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న డిఎస్ శ్రీనివాసరావు ఈ కామెంట్స్ చేశారు. రెండున్నర సంవత్సరాల నుంచి ఏదైతే ప్రపంచ మానవాళికి ప్రపంచ మానవ జాతి మనుగడకు ప్రశ్నార్థకంగా మారి కోవిడ్ రూపంలో ఏదైతే మన్ని తరిమి తరిమి భయపెట్టిందో దాని నుంచి ఈరోజు మనం పూర్తిగా విముక్తయ్యాం. అది మనం ఏదైతే సేవలించామో వాటి వల్ల కాదు, ఏదైతే యేసుక్రీస్తు కృప యేసుక్రీస్తు దైవం ఏదైతే ఉందో దాని ప్రభావం. అలాగని మిగిలిన అన్ని జాతుల అన్ని ధర్మాల ఏదైతే మంచిని ఆచరించాలని ఏదైతే చెప్తున్నారో, మంచిని ప్రేమించాలని ఏదైతే చెప్తున్నారో, మంచిని గౌరవించాలని ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం అందరం ముందు తీసుకోవడం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన మానవ జాతిని ఈరోజు కాపాడుకోవడం జరిగింది. ఈ ఆధునిక సంస్కృతి కానివ్వండి, వీటన్నిటికి కూడా మన వారధులు ఎవరైనా ఉండారంటే మన దేశానికి కానివ్వండి, మన రాష్ట్రానికి కానివ్వండి, ఎవరైనా వారధులు ఉంటే అది కేవలం క్రైస్తవ సోదరులు మాత్రమే. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ప్రపంచంలో భారతదేశం మనుగడ సాధించలేకపోయేది, ప్రపంచంలో భారతదేశం ఇంత అభివృద్ధి చెందలేకపోయేది. ఆ రోజు ఎవరైతే ఈ రూపంలో మన దేశానికి ఆధునిక వైద్యాన్ని, ఆధునిక విద్యని, ఆధునిక సంస్కృతిని తీసుకొచ్చారో మన దేశాన్ని ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుండేట్లు చేసింది. రెండున్నర సంవత్సరాల నుంచి ఏదైతే ప్రపంచ మానవాళికి ప్రపంచ మానవ జాతి మనుగడకు ప్రశ్నార్థకంగా మారి కోవిడ్ రూపంలో ఏదైతే మన్ని తరిమి తరిమి భయపెట్టిందో దాని నుంచి ఈరోజు మనం పూర్తిగా విముక్తయ్యాం. అది మనం ఏదైతే సేవలించామో వాటి వల్ల కాదు, ఏదైతే యేసుక్రీస్తు కృప యేసుక్రీస్తు దైవం ఏదైతే ఉందో దాని ప్రభావం. అలాగని మిగిలిన అన్ని జాతుల అన్ని ధర్మాల ఏదైతే మంచిని ఆచరించాలని ఏదైతే చెప్తున్నారో, మంచిని ప్రేమించాలని ఏదైతే చెప్తున్నారో, మంచిని గౌరవించాలని ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం అందరం ముందు తీసుకోవడం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన మానవ జాతిని ఈరోజు కాపాడుకోవడం జరిగింది. ఈ ఆధునిక సంస్కృతి కానివ్వండి, వీటన్నిటికి కూడా మన వారధులు ఎవరైనా ఉండారంటే మన దేశానికి కానివ్వండి, మన రాష్ట్రానికి కానివ్వండి, ఎవరైనా వారధులు ఉంటే అది కేవలం క్రైస్తవ సోదరులు మాత్రమే. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ప్రపంచంలో భారతదేశం మనుగడ సాధించలేకపోయేది, ప్రపంచంలో భారతదేశం ఇంత అభివృద్ధి చెందలేకపోయేది. ఆ రోజు ఎవరైతే ఈ రూపంలో మన దేశానికి ఆధునిక వైద్యాన్ని, ఆధునిక విద్యని, ఆధునిక సంస్కృతిని తీసుకొచ్చారో మన దేశాన్ని ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుండేట్లు చేసింది. రెండున్నర